वैजाग् टेक बुक् स्वागत ने आभूषण गंटलाज वीडियो चयन कारण ईबीपीएस नोटिफिकेशन वी नोटिफिकेशन की अल्लाई चेयरकेंजु नीचे अप्लाई चेयली आ नोटिफिकेशन कामन रिक्रूटमेंट प्रोसेस आफ् प्रोफेशनल आफीसर आर् मेनेजमेंट ट्रेनी अंडी इधी कामन का कोई बैंक कल नोटिफिकेशन अंडी दी ईबीपीएस कंडक्टी एग्जाम रायाले अप्लाई चेयली దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి అసలు ఏ బ్యాంకులు కండక్ట్ చేస్తున్నాయి అనేది ప్రతిదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవండి అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి సో ఇది ఆఫీషియల్ ఐబీపీఎస్ వెబ్‌సైట్ అండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అలాగే ఈ సిఆర్పి నోటిఫికేషన్ ఏదైతే ఉందో PO అండ్ MT నోటిఫికేషన్ ఏదైతే ఉందో నేను కింద లింక్ ఇస్తానండి అంటే మీకు నోటిఫికేషన్ హౌ టు అప్లై లింక్ ఇస్తాను అంటే అప్లై చేయాల్సిన లింక్ కూడా ఇస్తాను నోటిఫికేషన్ PDF కూడా ఇస్తానండి దాని మీద క్లిక్ చేస్తే పూర్తిగా ఓపెన్ అవుతుంది మీరు అది పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి ఇప్పుడు ఒకసారి మనం PDF లోకి వెళ్దామండి సో ఇదండి ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ అండ్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇది 2021 నుంచి 21 టు 22 కు సంబంధించినండి ఆధారజిల్ వెబ్‌సైట్ వచ్చి www.ibppbs.in అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు క్వైరీస్ అడగొచ్చండి అయితే ఇది అక్టోబర్ నవంబర్ లో జరగొచ్చండి టెంటేటివ్ డేట్ ఇచ్చారు ఈ కోవిడ్-19 వల్ల ఒకవేళ మారే అవకాశం ఉండొచ్చండి సో ఇవి పార్టిసిపేషన్ చేసే బ్యాంకులు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా सेंट्रल बैंक ऑफ इंडिया पंजाब नेशनल बैंक यूनियन बैंक ऑफ इंडिया बैंक ऑफ महाराष्ट्र इंडियन बैंक पंजाब एंड सिंध बैंक इवि कंडक्ट बैंक इक दी टेंटेटिव डेट्स चूसुकुंटे ऑनलाइन मन अप्लाई चेयडम गानी मॉडिफिकेशन चेसुकोवडम गानी ई रोजु नुंचि अंटे 5 8 2020 नुंचि 26 8 2021 मध्यलो मनं अप्लाई चेसुकोवालंडि लास्ट डेट कि ओक 5 रोजुल मुंदे मीरु अप्लाई चेयडम ट्राई चेयंडि అలాగే పేమెంట్ కూడా సేమ్ డేట్ అండి 5/8/2020 నుంచి 26/8/2020 లోపు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఇక డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చి సెప్టెంబర్ 2020 కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చి 21/9/2020 అయితే ఇక్కడ ఏవైతే డాట్లు ఇచ్చారు ఇవి చెప్పలేమని చెప్తున్నారండి కోవిడ్-19 వల్ల కండక్ట్ చేసే అవకాశం లేదని చెప్తున్నారు ఒకవేళ ఉంటే కండక్ట్ చేయొచ్చు అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మనకు అక్టోబర్లో ఉంటుందండి అక్టోబర్ 2020న ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రిలిమినరీ చూసుకుంటే 3/10/2020 10/10/2020 అలాగే 11/10/2020 ఈ డేట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి సో మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి స్కోర్ నార్మలైజేషన్ చేస్తారండి ఒకవేళ ఎటువంటి పోస్ట్ పోన్ అయ్యేనా ఈ కోవిడ్-19 వల్ల ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మనకి వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారండి దాని రిజల్ట్ వచ్చి అక్టోబర్ నవంబర్లో ఉంటుందండి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చి నవంబర్లో ఉంటుందండి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం ఎగ్జామ్ వచ్చి 28/11/2020 అండి సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చి డిసెంబర్ లో చేస్తారు అలాగే ఎంట్రీకి వచ్చి జనవరి 21 లో మనకి ఆల్ టికెట్లు ఇస్తారు జనవరి ఫిబ్రవరి లో మనకి ఎంట్రీ ఉంటుంది ఇక అలాట్మెంట్ వచ్చి 2021 ఏప్రిల్ లో మనకి జరగొచ్చండి సో మీకు ఇటువంటి డేట్స్ ఏవి చేంజ్ అయినా మనకి వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారండి వెబ్‌సైట్ లో మీరు తరువుగా చూస్తూ ఉండండి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి కంపల్సరీగా ఈ ఇచ్చే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదో మీరు అవి ఉండాలండి ఖచ్చితంగా ఒకటి చూద్దాం నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ ఈ కింద ఇచ్చిన దాంట్లో ఉండాలండి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అయి ఉండొచ్చు సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అయి ఉండొచ్చు అలాగే ఏజ్ చూసుకుందామండి ఏజ్ సబ్జెక్ట్ అంటే ఆ దేశంలో ఉన్న బ్యాంకుల్లో చేయడం కోసం ఆ రిక్రూట్మెంట్ చేస్తారండి అలాగే ఏజ్ యాజ్ అని చూసుకుంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలండి ఏజ్ రిలాక్సేషన్ ఎలాగా ఉంటుంది అంటే ఎస్టీకి ఏమో 5 ఇయర్స్ ఓబీసీకి ఏమో 3 ఇయర్స్ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉన్న వారికి 10 సంవత్సరాలు ఇలా ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాలు సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ రూల్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయండి అవి ఉంటాయండి ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అండి ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ ఏ సచ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎనీ డిగ్రీ అంటే బీఏ బీటెక్ కూడా అప్లై చేయొచ్చండి డిగ్రీ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది వీళ్ళు ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా చెప్తున్నారండి సో ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి అలాగే ఓసీ కేటగిరీ అంటే ఏంటి జనరల్ కేటగిరీ అంటే ఏంటి మొత్తం క్లియర్గా ఇవ్వడం జరిగిందండి మీరు అప్లై చేసే ముందు
మీకు కావాల్సిన నేను హెల్త్ వైజ్ గా అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. బ్లైండ్నెస్ ఎలా ఉండాలి, లో విజన్ ఎలా ఉండాలి, ఇవన్నీ క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. అలాగే గైడ్లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ యూజింగ్ స్క్రైబ్, అంటే మీరు ఎవరైనా డిజేబిలిటీ ఉన్న వాళ్ళు స్క్రైబ్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. సో ఎక్స్ప్రెస్ మ్యాన్ ఇవి అన్ని ఇచ్చారండి ఇక్కడ. సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ గురించి నేను ముందే చెప్పానండి, జరగవచ్చు జరగకపోవచ్చు, అది మీరు ఆశ పెట్టుకోకండి. అలాగే సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కి సిలబస్ ఏంటి ఎలా ఉండబోతుంది అంటే, ద స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ యాజ్ ఫాలోస్. ప్రిలిమినరీ ఎగ్జామ్ కి వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి 100 మార్కులకి. అలాగే దీనికి ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇక్కడ టైం అలాటెడ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అని ఇచ్చారంటే, మీకు ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓపెన్ అయిందంటే 20 మినిట్స్ ఉంటుంది, అది క్లోజ్ అయిపోయిన తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఓపెన్ అవుతుంది, అది క్లోజ్ అయిపోయిన తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ సపరేట్గా టైం ఇచ్చాడంటే సపరేట్గా క్లోజ్ అవుతుందండి, మొత్తం పేపర్ ఓపెన్ అయి ఉండదండి. సో అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మనకి మొత్తం 155 మార్కులు, 155 క్వశ్చన్లు ఉంటాయండి, 200 మార్కులకి ఎగ్జాము. అలాగే లెటర్ రైటింగ్ ఉంటుందండి, నెంబర్ ఆఫ్ ఎస్ఎస్ రేంజ్ ఉంటాయి, ఒక్కో దానికి 25 మార్కులు అండి. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి, ఇంగ్లీష్ ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందండి, టైం సపరేట్లీ టైం అలాటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్ వచ్చి, అంటే మనకి ఎగ్జామ్ ఒకేసారి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఓపెన్ అవుతుంది, 60 మినిట్స్ ఉంటుంది, అది క్లోజ్ అయిపోయిన తర్వాత జనరల్ అండ్ ఎకనామిక్ బ్యాంకింగ్ ఎవిడెన్స్ ఉంటుంది, 35 మినిట్స్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, 40 మినిట్స్ ఉంటుంది, అలా ఇండివిజువల్ టైం కట్ ఆఫ్ ఉంటుంది, అలా మొత్తం 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇది సిలబస్కి సంబంధించింది. ఇక పెనాల్టీ ఆఫ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, మెయిన్స్కి ప్రీమిలరీకి కూడా రాంగ్ ఆన్సర్స్ మీరు చేస్తే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 1/4 అండి, 1/4 అంటే 0.25 మార్క్స్ కట్ అవుతుందండి ఒక తప్పుకి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఇవ్వడం జరిగిందండి, ఎనెక్జర్ 2లో ఇచ్చారు, నేను చూపిస్తాను ఎనెక్జర్ 2. అలాగే ఎంట్రీ ఉంటుందని చెప్పాను కదండి, ఈ రెండు ప్రీమిలరీ మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ వచ్చి 100 మార్కులకు ఉంటుంది, అందులో వచ్చిన ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూకి అటెండే టైంలో మనకు కావాల్సినవి సబ్మిట్ చేయాల్సిన లిస్ట్ ఇచ్చారండి ఇక్కడ. ప్రింట్అవుట్ వ్యాలిడ్ కాల్ లెటర్, అలాగే వ్యాలిడ్ సిస్టమ్ జనరేటర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే మీ మార్క్స్, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏదైతే అది ఆ కేటగిరీ సర్టిఫికేట్లు మొత్తం ప్రతిదీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది, అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్, ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక అవుట్ అప్లై చూసుకుందామండి. అవుట్ అప్లై చేసే ముందు కంపల్సరీగా మీరు 5/8/2020 నుంచి 26/8/2020 మధ్యలో అప్లై చేయాలి. చేసే ముందు కావాల్సినవి ఏంటంటే ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, అలాగే ఒక మెసేజ్ రాసి ఇవ్వాలండి డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ మీరు హ్యాండ్ రైటింగ్ రాసి అది ఫోటో తీసి ఇమేజ్ చేసి అందులోకి ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఆన్లైన్ పేమెంట్ మీరు చేయాలి. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఏదైతే ఉందో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. దీనికి అప్లికేషన్ ఫీ చూసుకుంటే, ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే 170 రూపాయలు అండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, 850 రూపాయలు అండి మిగతాళ్ళందరికీ, అంటే ఓబీసీ క్యాండిడేట్స్ కానీ జనరల్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూసీ కేటగిరీ కానీ వీళ్ళందరూ 850 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అనేది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అండి, అన్ని విధాలుగా ఆప్షన్స్ ఇస్తారు. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చి మనకి క్లియర్ ఇవ్వడం జరిగిందండి, మీరు అప్లై చేసే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అన్ని రెడీ చేసుకుని డాక్యుమెంట్స్ కూడా ముందు పెట్టుకొని అప్లై చేయండి. మోడో పేమెంట్ నేను ఆల్రెడీ చెప్పాను, డెబిట్ క్రెడిట్ కార్డు కానీ అన్ని ఇక్కడ ఆప్షన్స్లు ఇచ్చారండి. సో ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి క్లియర్గా చదవండి, నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మిగతావన్నీ మీరు నోటిఫికేషన్లో ఒకసారి చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇదైతే ప్రొఫెషనల్ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. మనకి ఎన్ఎక్జర్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ బ్యాంక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఉన్నాయి అనేది మీరు చూసుకొని అప్లై చేయండి. మీరు ఒక బ్యాంక్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఒక బ్యాంక్లో కావాలనుకుంటే ఆ బ్యాంకులు ఉన్నాయో లేవని కూడా మీకు అక్కడ తెలుస్తుందండి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ పోస్టులు పడ్డాయండి, 734, మొత్తం పోస్టులు వచ్చి 1,167 పోస్టులు అండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తుంటే మనకి ప్రీమిలరీకి మెయిన్స్కి సపరేట్గా ఇస్తారండి, నేను అన్నీ చెప్పను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం సెంటర్స్ ఫర్ ప్రీమిలరీ ఎగ్జామ్ అండి. ఇక మెయిన్స్ చూసుకుంటే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మాత్రమే ఉన్నాయండి. ఇక మన తెలంగాణకు చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మాత్రమే ఉన్నాయండి ప్రీమిలరీకి. మెయిన్స్కి మాత్రం ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉందండి.
గుర్తుంచుకోండి, మీరు మెయిన్స్ రాయాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఇక గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, ముందు మీరు ఏ అయితే స్కాన్ చేయాలి, ఏ అవి అవి ఎలా అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఏ డైమెన్షన్స్ పెట్టాలి, ఫోటోగ్రాఫ్కి ఏం పెట్టాలి, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ అండ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రైటన్ డిక్లరేషన్కి ఏ సైజులో మనం అప్లోడ్ చేయాలి అనేది క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ఈ సైజులో మీరు రెడీ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి రెడీ అవ్వండి. అలాగే స్కానింగ్ ద డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్కి ఎంత ఎంత డాట్స్ పర్ ఇంచ్ పెట్టి మనం స్కాన్ చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇది కూడా ఒకసారి చూడండి. సో ఇదండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఐబీబీఎస్ గురించి చెప్పినప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆరోగ్య సేతు యాప్ ఉండాలండి. అందులో మీరు సేఫ్ అని ఉంటేనే మనకి ఎగ్జామ్కి అలాట్ చేస్తాడు, ఒకవేళ అది లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఎన్ఎక్జర్ ఫోల్డర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు, ఇందులో ఏం లేదండి, నాకు ఇన్ని రోజుల నుంచి కాఫ్ లేదు, ఫీవర్ లేదు, స్కోర్ టోట్ లేదు, ఇవన్నీ క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఎగ్జామ్కి పంపిస్తారండి. ఐ మాస్క్ టు ఫిల్ ద సెల్ఫ్ డిక్లరేషన్ సిన్స్ ఐ డో నాట్ హ్యావ్ ఆరోగ్య సేతు యాప్ ఆన్ మై మొబైల్ ఫోన్. ఎక్కడైతే మొబైల్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ ఉండదో వాళ్ళకి మాత్రమే డిక్లరేషన్ అండి. మీరు కంపల్సరీగా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఆరోగ్య సేతు యాప్ లేకపోతే ఈ పేపర్ ఏదైతే ప్రింట్ ఉందో ఇది తీసుకొని పట్టుకెళ్ళాలండి. అక్కడ ఫిల్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఎగ్జామ్లోకి అలౌ చేస్తారండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఓషన్ గంట్ల సైనింగ్ ఆఫ్.